తిప్పబోయే కథ మా లక్ష్మి కాపీనాట ఒంటరిగా తిన్నా కందిపక్కలే అవగట్టున్నావట నువ్వు
ఇల్లన్నప్పుడు అర్రు ఉండాలి, మనిషి అన్నప్పుడు ముంగడ బొర్రు ఉండాలి, పిర్రు ఉండాలి. నువ్వు అక్కడ తీసేస్తారా? నన్ను కాడితో తీసేస్తారా? మనిషే కాదు మనిషి. నేను దొరసాన్ని కాదు, మీ ఇంట్లో పని చేసే దాచిదాన్ని నేనే. అమ్మా, నీ పేరే పేరే? నా పేరా ఉమా. ఉమా ఉమా, దొరసాన్ని రమ్మని పో. మా దొరసాన్ని పిలువన్నా? నువ్వు నాతో ఎక్కువ తక్కువ మాట్లాడకు. నిన్ను ఇప్పుడు ఏమన్నా ఉమా, మీ దొరసాన్ని విలువ అంటే నా గుండెలో గుండె గుండె తెలిసినట్టు, బండె తెలిసినట్టు, రౌత తెలిసినట్టు, బోర్డుకు బోర్డే బోర్డు ఇచ్చినట్టు అయితే. గుండెంది, బండి ఏంది, బోర్డేంది, రౌత ఏంది, ఇవన్నీ ఇవన్నీ ఒకటి కాదా? ఎట్లా ఒకటి అవుతుంది? ఎట్లా కాదు, వేరు వేరు అవుతుంది. వేరు వేరు అవుతా రమ్మని పోయితే మా దొరసాన్ని విలువ అన్న. అవును, నువ్వు ఆసంటు ఉండు. ఏసంటే సాప అవుతారు బయట ఉండు. మనసుకున్నంత కోపం ఉండదు అయ్యా. కొంచెం గుంజుగాడు అవ్వ, నువ్వు ఎట్ట చేస్తావు సంసారం? ఈ రాజుతో నేను చెప్తే మావాడు ఎక్కడ అవుతాడు? ఏం నవ్వుకుంటున్నా కాక అయితే పట్టుకొని తిరుగుడే అంతే. ఆటో దమ్ము వేస్తారు, ఇటో దమ్ము వేస్తారు, కుర్చీ ఏమంటారు? కుర్చీలో కుర్చీ లేకనే ఆడికి తిరుగుతాడు ఆయన. కుర్చీ లేకనే ఆయన పేరు పవన్ కళ్యాణ్. పవనిక ఎంత పెట్టినా అక్కడ రకుండా బాబంటే విలువ ముఖ తిని బాగా లేరే కాదు తల్లికి. అందరికి నడవలార కొడుకుల కనాలి, కోడి విరిదల బిడ్డలు కనాలి, ఇళ్ళలోకి మీద పేరు తగ్గాని ఉన్నారు అందరం. అమ్మని పిలిపించుకొని ఆడితనము ఉండేందుకు లేకెందుకు ఉన్నారమ్మ. గర్వదకపోయినా ప్రాణం మీద భర్త ప్రాణం మీనాడు. ఎవరున్న ప్రజలు ఒకరు కంటే కుండవాడి నడవడానికి కొడుకులు ఉన్నారు, వెనుక మనలో బేడకొమ్మలు బట్టి ఏడవాడు వెళ్ళి ఏడవడానికి బిడ్డలు ఉన్నారా? పోతి దచ్చింది గొడవ తెలిసి వెన్న సందం సావట్లు దచ్చినా కుక్క సావులు అయిపోతే వారి అది మంచుకున్నది మంచి కూడా చెప్పు పడగట్టు అన్నమైన ఆటో ఎక్కినప్పుడు అన్నను ఇప్పుడు ఆడనంటాను అంటలేను. అవ్వతాడు అమ్మ సాత్తాన్ని అంటలేను. అమ్మ సాత్ Yeah.
ఆయన చేసిన మన ఏ పాపం చేసిండో ఏ ద్రోహం చేసిండో ఆయనకు వచ్చిన గుట్ట ఎత్తలేవు అప్పటికి ఇప్పటికి పొద్దాక పోకూడదు కట్టం చేసి ఇంటికి వచ్చే వరకు ఇంత ఉన్న ఇల్లాలి కిల్ల కిల్ల చెంబుతో నీళ్ళు పడగా తెచ్చి అవి నీళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం మనకు మంచి లాగినప్పుడు మనం చేరిన కట్టనే కొన్ను పోచాట పొద్దాక కట్టలేదు ఇంటిగా ఇంటికి కూడా వచ్చే వరకు ఇంత ఉన్న ఇల్లాలి పెండ కుప్పలు మూజిత పెట్టుకుంటే అయ్యా 8 గంటలకు బాగా చేపలు వస్తాడు 1 గంటకు వెళ్తాడు రోడ్ అంతా నడుచుకుంటూ వస్తాడు ఎవరన్నా గిసొండి పెద్ద మనకి ఎందుకు కొడుకు ఎన్నడూ రాకపోయేది రోడ్ అంతా నడతాను అంటే నా పెళ్ళగా బా ఇంకెందుకు నాకు ఉంటే అంటాడు అందమైన
చుట్టు వెళ్ళకుంటా ఆ కొడుకు ఎగిరి అవ్వా అన్నం నిన్నవా నాయనా అన్నం నిన్నవాని నాదా మన కొడుకు మన ఒక్క మాట అయ్యా చేతురా అయ్యా చేతురా.